దేవి నామానికి స్తోత్రము కలుగును గాక. May the name of the Lord be glorified. క్రీస్తునందు ప్రియులారా, మీకందరికి ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమము నిమిత్తమై అందరికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. So I lovingly invite you all for this end time messages. అందరూ బాగున్నారా? I hope you are all doing good. ఈ కార్యక్రమ ప్రతి వారం మీరు తెలకిస్తూ and you are watching the sermons every week. అనేకులు మీక స్నేహితులకు దీనికి మీరు షేర్ చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. And thank you many of you for sharing these messages to your friends. ఇదే వర్తమానమును మళ్ళా మేము YouTube లో, Facebook లో, మా వెబ్‌సైట్ లో పెట్టడం జరుగుతుంది. We are broadcasting this sermon even onto YouTube and other social media. అనేకమనేక మరి YouTube లోను అనేకమైన స్నేహితులకు మీ యొక్క అయిన వారికి దీన్ని మీరు మరి షేర్ చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Thank you so much for sharing this sermon to your friends and relatives. చాలా మంది అనేక ప్రాంతాల మాకు ఫోన్ ద్వారా మీ అభిప్రాయాలను మీ యొక్క అవసరతను తెలియజేస్తున్నారు. You are giving your views and requests through your prayers. అలాగే మీ తప్పకుండా మీ అందరి కొరకు ఈ వర్తమానం ఎంతమంది చూస్తున్నారో వారందరి నిమిత్తం మేము దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. So we praise God for people who are watching this sermon. తప్పకుండా మీ సహాయ సహకారాలు మాకు అందించండి. మీ యొక్క సలహాలు కూడా మాకు అందించండి. And you can give your suggestions and you can give your cooperation. తప్పకుండా ప్రార్థన చేసుకుందాం వాక్య భాగంలో వెళ్ళక ముందు. So let's pray as we begin. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు మా ప్రభువా, మీకు వందనాలు. Loving God in heaven, we want to thank you. విధేయత క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకానికి గుర్త అనే అంశ భాగంలో మేము ధ్యానిస్తూ ఉన్నాం. The topic is obedience legalism. ప్రభువా, మీరు గడిచిన వారంలో మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Thank you so much for speaking through us for the past few weeks. అవును మా ప్రభువా, మరి ఆరు భాగములలో మీరు అనేకమైన ప్రశ్నలు జవాబులు మాకు ఇచ్చి ఉన్నారు. Lord, in six parts of this series you have given us. అవును ప్రభువా, మీ ఏడో భాగములో వెళ్తున్నప్పుడు మీ ఆత్మ చేత మాతో మాట్లాడండి. With your spirit nilabadina memu otti varu matti varume kaani mee yokka mari nayana maa noru me boruga vaadukoni meer maatladamani. Lord, you are, we are weak, you please give us the mandi vartamana vittu unnaru varandari aatmiya jeevithalanu meer merugu parchi abhruddhi parchamani. You shine the lives of the people. Prabhu vaaru ekkarla avasaratralanni meer teerchandi. Visit their needs. Ee karyakramito entha mandi prarthana chestunnaru sahayam chestunnaru prati biddala meer deevinchamani. Only praise you for the people who are praying for this. Avunu prabhu sponsor chestunna daatalanu variki manchi aarogyamunu aayushini dayachemani. Bless the donors up for this ministry. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. Because we ask this mercy in Jesus name. Amen. Amen. క్రీస్తునందు ప్రియులారా, గడిచిన ఆరు భాగములలో మనము విధేయత క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకానికి గుర్త అనే అంశ భాగములు ధ్యానించాము. In the last six parts we have been discussing very important topic called is obedience legalism. కనుక దేవుని యొక్క ప్రజలు ఎంచకాలములలో ఏ దేన్నైతే వారు మరి పొందాలో, ఏదైతే వారు అనుసరించాలో ఈ వర్తమానాన్ని పరిశుద్ధాత్ముడు మనకు దయచేశాడు. You know, the spirit of God has given us the privilege to understand his word. మనం 11వ ప్రశ్న పత్ర భాగంలో వెళ్తున్నాము. So this is the 11th question here. ఎరిగి ఉండి బుద్ధిపూర్వకంగా మరి ఇష్టానుసారముగా విధేయత అవిధేయతలో కొనసాగువానికి ఏమి జరుగుతుంది? You know, what will happen to people those who willfully disobey the law of God. కనుక మనం ఆ సత్యవాక్యాన్ని ఎరిగుండి కూడా, so even if you know the truth, దానికి మన బుద్ధిపూర్వకంగా కావాలని మనం ఇంకా మన ఇష్టానుసారంగా అవిధేయతలను అలాగనే కొనసాగితే, if you still continue in disobedience willfully, మనకి ఏమి జరుగుతుంది? దేవుడు మనకి ఏం చేస్తాడు? What will happen to us? మనం హెబ్రీ పత్రిక 10:26-27 చూస్తున్నాం. So when you see Hebrew chapter 10:26-27, మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినెడల పాపమునకు బలి ఇకను ఉండదు, గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకును ఉండును. బైబిల్ సేస్ దట్ ఇఫ్ వి సిన్ విల్ఫుల్లీ ఆఫ్టర్ వి హావ్ రిసీవ్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్ దేర్ నో లాంగర్ రిమైన్స్ ఎ సాక్రిఫైస్ ఫర్ సిన్స్ బట్ ఎ సర్టన్ ఫియర్ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ ఫైరీ ఇండిగ్నేషన్ విచ్ విల్ devour the adversaries. కనుక కావాలనే బుద్ధిపూర్వకంగా సత్యవాక్యాన్ని తెలిసి ఉండి కూడా ఇంకా నువ్వు నిర్లక్ష్యము లేక పాపములను నిలిచి ఉంటే ఇక బలి ఉండదు, అనగా క్షమాపణ ఉండదు. So if we sin willfully even after receiving the knowledge of God, then we will have no forgiveness. కనుక దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను, పాపము చేశాను, నేను అతిక్రమంలో ఉన్నాను, నన్ను క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు. So if you come to God and confess your sins, God is really ready to forgive you. కనుక దేవుని ద్వారా క్షమాపణ ఉంది అని తెలిసి కూడా ఇంకా నీవు బుద్ధిపరంగా నీ ఇష్టానుసారంగా నీకు తెలిసి కూడా ఇంకా నువ్వు పాపములు నిలిచి ఉండే మాట అయితే ఆ పాపానికి ఒక క్షమాపణ ఉండదు. You got the knowledge of the truth but you still want to continue in disobedience and then you will not be forgiven. ఎందుకంటే దేవుడు ఎలా క్షమాపణ ఇస్తున్నాడు, ఎలా ఉండాలని చెప్తున్నాడు సామెతల 20:13 లో. So when we see Proverbs chapter 28:13, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. Those that confess and forgets for
sake of the sins, he will be forgiven, but those that keep them remained will not be forgiven. कनक चेसन पापल इंका दाच्चुकोनी अलागने निलिचुंटे आ पापमलो मरि देवुने के क्षमापणक बदलो देवुने के विनाशानी चूस्ता. If we try to hide our sin and live wickedly, we will see the punishment brought to us. न्यायपु तीर्पुनकु भयमतो एदुर्चोट्टमे इंका नीकुन्ना विधि. Now, the only thing remains at that point is a fearful expectation of judgment. एन्दुकंटे देवुड़ न्यायाधिपतिने मन बाइबिलो चूस्तुन्नाम. We see that God is a judge. देवुड़ चूच्चुवाटर कंटिनो मरि चेस्तुन क्रियल बट्टी देवुड़ तप्पकुना न्यायम तीर्पु दिरुस्ताड. Now, God will judge you according to your decisions and your words. कनक दानिके प्रतिपलमे त्रिक्षणमयना अग्नि निलबड़ी उन्दि. So, we see that the fiery indignation that we will dare that devours the adversaries. कनिक मन मलाकी नालुगुलो चूस्तुनपुर दांतलो वेरैननु चिगुरैनु लेकुंडा अदि बूढ़िलिगा चेबड़तुंदि. Root or branches, neither root nor branch shall remain in that final destruction. कनिक एदि मिगलकुंडा देवुड़ दानि सून्यम चेबड़तुनाडु. So, everything will be made ashes. कनिक मन यवान परिणु 35 लो चूस्तुन्नाम. We see John chapter 12 verse 35. चीकड़ेम मन कमुकोनकुन्नट्लो मेद मीकु वेलुगु वंडगने नडुवड़ी चीकट्लो नर्चुवाडु तानि अकड़कु पोवुचुनाडु यरगडो. Bible says, "Walk while he have the light, lest darkness overtake you. He who walks in darkness does not know where he is going." कनिक मनकु वेलुगु वंडगने आ वेलुगुल नडवटानिके मनमो निर्लक्षम चेयकोड़दो. So, we must not reject the truth. अलागने उन्नमाटैते मा चीकट्लोने मन उन्डी चीकट्लोने मन नशिंचु पोताम. So, if we reject it, we will remain back in darkness. कनिक चीकट्लो नर्चुवाडु अकड़कु वेलुतुनाडु तनकी दारी तेलियदो. Who is walking in darkness does not know where he is going. तनक गुरी तनक गम्याने आनु एरुगनवाडै आ चीकट्लो प्रयाणम चेस्ताडु. He never know where he is heading to. कानी मन वेलुगुल नर्चमाटैते मनकु चक्कगा कनबड़तुंदि मन दानि वेंबडिस्तारिकी पोवटानिकी मनकु गुरी गम्यमु दारी गम्यस्थानम मन चेरुकोगल्ता. But if we walk in light, we know where we are heading to. कनिक ई लोकमु पापमु चीकटकी सादृश्यंगा उन्दि. You know, this world, this sinful world is a symbol for darkness. कनिक चालमंदि आ चीकट्लोने उन्टुनारु. They are people living in darkness. कानी देवुड़ अंटुनाडु नेनु लोकानिकी वेलुगै उन्नानने. You know, Bible says that God, Jesus Christ is the light of the world. अवनु देवुड़ वेलुगै उन्नाडु. God is the light of this world. कनिक चीकट्लो उन्न प्रजलु निच्च देवुनक वेलुगुल रावाली. God is shining upon people. कनिक आ वेलुगुल उन्नमाटैते मन जीवितालु बागु पड़ताई. That they may come to eternity. कनिक आयका वेलुगुल मन वच्चमाटैते मनमु देवुनी पोली मन उन्टाम. So, if you discover the light and be in that, we will be in Jesus Christ. कनिक चीकट्लोचु मन वेलुगुल वच्चनपुर मन जीवितालु मनकु कनपड़ताई मन ब्रतुकुल मन एला ब्रतकालो देवुड़ आयका विश्वासानी आ वेलुगुल मनकु चू नेर्पिस्तुंदि. So, when we come out of our darkness, we see our lives and we know how to live. कनिक बाइबिल चेप्तुंदि जवाबु बाइबिल एन्नडुन संदेहालकु तावुलेदु. No, Bible never leave room for doubt. कनिक मन जवाबुनु मन चूस्तुनो येवक्का संदेहानिकी बाइबिल एन्नडु कुडा तावु इवट्लेदु. No, Bible leaves no room for doubt. कनिक पै प्रश्नकु जवाबु निम्मलमैनदि मरियु आच्चर्यपरिचिनदि अयिनप्पटिकी इदि सर्व सच्चमु निज सच्चमु. You know, the answer is sobering, but it's really true. कनिक देवुड़ निन्नु नीवु नशिंचुपोवालनि आयनकु इष्टमलेदु. God does not expect you to be perished. कानी नुवु चेस्न तीर्मानम बट्टी नुवु चेस्तुनायक निर्णयानि बट्टे नीकु शिक्षा राबोतुंदि. By your own choices, you will be decided. ओक व्यक्ति एप्पुडैते सच्च वेलुगुनु बुद्धिपूर्वकंगा तिरस्करिस्ताडो. So, when a person willfully disobey and continue in the sin. एप्पुडैते वाडु अदे अविधेयतलो कोनसागुताडो. So, when they continue to reject the truth. आ सच्च वेलुगु कनुमरुगैपोतुंदि. And the truth will be vanished. कनिक अलांटि मनिषिनि पूर्तिगा अंधकारमलो चीकटिलो पापमलो नेट्टिवेस्तुंदि. He will finally be left in darkness. सत्यमुनु तिरस्करिंचिन व्यक्ति अबद्धमुनु निजमरि नम्मुताडु. So, a person who reject the truth receives a delusion. कनिक वाडुकु मोसमुचै शक्तिनि मोसगिंचबड़े आ शक्तिनि पोंदुताडु. And he receives a strong delusion and believes the falsehood as truth. अवनु रंडो तेसलोनी रासिन पत्रिक रंडो अध्यायम 11 वचनं इदे चेप्तुंदि. So, the second Thessalonians chapter 2 verse 11 says the same thing. कनिक वाडु दानि नम्मुताडु दानि मोसपोयाक शक्तिनि पोंदुताडु. So, he will get a strong delusion where he will go to a stage where he believes the falsehood as truth. इदुकड़ सातानु ओकसारि अवादमलो मोसमु चेसाडु. So, we know that Satan deceived Abel. ई अच्छकालमलो जीविस्तुन प्रजलंदनी वारु मोसमु चेस्तुनाडु अबद्धमलो तीस्केल्तुनाडु. He is trying to, trying his best to deceive each and every single person on this earth. देवुनक रंडो राकड़ मुंदुकुडा मत्तै सुवार्त 24 अध्यायमलो एसु प्रभुवारी चेप्पाडु. As Jesus said in Matthew chapter 24. कनिक अकड़ा आज्ञमंता मनु चूच्चिनपुर. We see the whole chapter. देवुनक रंडो राकड़ मुंदु सातानु एर्पच्चबड़ वारु सैतमु मोसमु चेटानिकी वाडु कोनी अद्भुताल आच्चर्य कार्यालु चास्ताडु. Now, we see that, you know, even the elect shall be deceived.
కనుక మనం దాని మోసములో పడిపోకూడదు. We must not be deceived, my friends. కనుక ఎవరు పడిపోతారా మోసములో అంటే ఎవరికి వాక్యము సరిగా తెలవదో వారు ఆయొక్క మోసములో పడిపోతారు. Those that keep rejecting the word of truth, they will be deceived. దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయంలో అయితే ఉండదో ఎవరి మనసులో దేవుని యొక్క వాక్యము నాటబడదో అట్టి వారు ఆ సాతాను యొక్క మోసములో మోసగించబడతారు. In those minds that the Satan's words are implanted, they will be deceived. కనుక వారికి మోసపోయే యొక్క శక్తిని ఆ మోసపోయే యొక్క గుణాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. You know, they will receive a strong delusion to believe falsehood, even the falsehood as truth. ఇది జరిగినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు So when this happens, అతడు ఆ క్షణము నుండే నశించుపోను వాడవుతాడు. That person is lost. కనుక ఇంకా తారికక ముగింపు అయిపోతుంది ఒక వ్యక్తిని. And that's the end of his story. కనుక మానవునిక జీవితం దేవుడు అంటున్నాడు అది నిత్యత్వం ఉండాలని కోరుకుంటున్నాడు ముగింపు అవ్వాలని దేవుడికి ఇష్టం లేదు. No, God does not expect our life to be ended. కనుక దేవునికి బిడ్డ నీవు నేను మనందరం కూడా దేవునితో ఉండాలని ఇష్టపడతాము. He is expecting you to receive that eternity. కనుక చిరకాలము ఎల్లకాలము దేవునితో ఉండే ఆయొక్క భాగ్యాన్ని కావాలని మనం మనసారా దేవునికి అడుగుదాము వెతుకుదాము. Every day pray God that God will give us the opportunity to live with him. మన పండిన పత్ర భాగములో వెళ్తున్నా ఇప్పుడు. We see the 12th question. ప్రేమ విధేయత కంటే ప్రాముఖ్యమైనదని నేను కనుగొంటిని ఇది నిజమేనా? So isn't love more important than obedience? కనుక ప్రేమ విధేయత కంటే అది ఎంతో ప్రాముఖ్యమైనదని బోధిస్తూ నేను విన్నాను. You know, I've listened to some preachers where they say that love is more important than obedience or vice versa. ఇది నిజమేనా? నేను నిజమేనని అనుకుంటున్నాను ఇది నిజమేనా? So you might think, is that true? కానీ బైబిల్ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాము. But Bible says, యోహాను 14:23-24, John chapter 14 verse 23, యేసు ఒకడు నన్ను ప్రేమించినడల వాడు నా మాట విను గైకొనును. Jesus answered, if anyone loves me, he will keep my word. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనును. He who does not love me does not keep my words. నన్ను ఎవరైతే ప్రేమించిన వారు నా మాటలు గైకొనును. He says that who does not love me does not keep my word. కనుక నన్ను మీరు ప్రేమించారంటే నా మాట వింటారు. నన్ను ప్రేమించకపోతే నా మాట వినరు వాళ్ళు. If you love me, you will keep my commandments, you will keep my word. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. Because God so loved the world. అలాగే మనము కూడా దేవునికి తిరిగి ప్రేమించబద్ధులమై ఉంటున్నాం. And we have to love God in return. ఎందుకంటే ఇవుడే మీకు ఇవ్వబడిన వాక్యం చెప్తుంది. Bible says you give that you will be received. మనం దేవుని యొక్క ప్రేమను పొందాము తిరిగి మనం దేవుని యొక్క తిరిగి ప్రేమించబద్ధులమై ఉన్నాము. We have received the love of God and we are to love him in back. ఉదాహరణకు మనం ఎవరైనా మనకు ఒక వ్యక్తి సహాయం చేస్తే తిరిగి వాళ్ళకి ఏదో రూపాన సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. For instance, if a person helps you in something, కనుక కృతజ్ఞత స్వభావం భావం కలిగి ఉండాలి. We thank him and we help him in return. కనుక దేవుడు దేవుని మనం ముందుగా ప్రేమించలేదు ఆయనే మనల్ని ప్రేమించాడు. It is not because we love him but he loved us first. కనుక ఆయన మనల్ని ప్రేమించి సమస్తమును చేశాడు కాబట్టి తిరిగి ఆయనకు మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం. So because he loved us and did everything for us, we are to love him again. మనకు 1 యోహాను 5:3 చెప్తుంది. So when we say 1 John 5:3, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. The Bible says this is the love of God that we keep his commandments and his commandments are not burdensome. కనుక మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. You know, this is the love of God that we keep his commandments. కనుక మనం ప్రేమిస్తున్నాము అని ఎలా తెలుస్తుందంటే ఆయన మాట వింటాం వల్ల. You know, we are listening to his word and hearing his word is the symbol for love. కనుక మొదటి యోహాను 2:4 చూస్తూ ఉన్నాము. When we see 1 John 2:4, ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనను వాడు అబద్ధికుడు వానిలో సత్యం లేదు. Anyone who says I know Lord and does not keep his word is a liar. కనుక ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకోవడం మాట మాత్రం కాదు కానీ అది క్రియల రూపంలో వెళ్ళాలి. Just claiming that I know Jesus does not give us anything. అవును, మనం క్రియల రూపంలో ప్రేమ రూపంలో ఆయన మనం చూపించాలంటే ఆయన ఆజ్ఞలకు మన విధేయత చూపాలి. You know, obedience is shown when we have love. నిర్గమ 26లో చెప్తూ ఉన్న 24లో చెప్తూ ఉన్నాడు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారికి 1000 తరములను కరుణించు వాడనే ఉంటున్నాడు. You know, Exodus chapter 20 verse 4 where it says that I will bless them even to the thousands of generations. కనుక ఆయన్ని ప్రేమించడము ఆయన ఆజ్ఞలు గైకొనటము. You know, pray loving by keeping his commandments. కనుక దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు సాతాను ద్వేషాన్ని కోరుకుంటున్నాడు. You know, God expects love but Satan expects hatred. కనుక జవాబు మనం చూస్తూ ఉన్నాం. This is the answer here. కాదు కానే కాదు. Not at all. వాస్తవానికి విధేయత లేకుండా దేవునికి చూపే నిజమైన ప్రేమ అది ప్రేమే కాదు అది ఉనికిలో ఉండదు. Love towards God never exists without obedience. కనుక ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నిజమైన విధేయత లేకుండా దేవుని ప్రేమించడం అనేది ఈ చరిత్రలో ఎక్కడ కూడా బైబిల్ ఎక్కడ ఉనికిలో లేదు. Without a true love, obedience, showing obedience to God is never happen. కనుక మరియు
prema lekunda, ye vektiyu, nisamaina vidhata devuniki chopaladu, Bible chaptundi. A person can never be truly obedient without love. Kanaka ye bittayu, tanatalidhanulu preminsalaka, tapu chesunu varini, vidhata, vadu chopaladu. No child will fully obey or respect his parents without loving them. Kanaka a bittalaite, talidhanulu vidhata chopakunda, mari varu premanu varu kavaktaparchaladu. You know, without having the obedience in his mind, he cannot love them even. Kanaka nisamaina prema nadi vidhatato koodindi ga undi. So the true love is based upon the obedience. Avi rendu kuda kavalpillalagundi, vidhata prema, rendu kavalpillalu. You know, true love and obedience are like conjoined twins, they will never, they can't be separated. Kanaka a kavalpillalu rendu kalisunna varini mari veeru chayalemo. No, we can't separate them. Kanaka a rendu kaligundutame, Bible chappes sachamo. So that's why love and true love and obedience are like that. Avi rendu kuda vidathiyalaini bandamai unnadi. No, their inseparable relationship should be there. Okavela varini vidathiste, a bittalu sachipathalu. So if you separate them, they will die. Kanaka vidhatato koodina prema, premato koodina vidhata. You know, obedience through love and love through obedience. Kanaka prema unte chali, inka vidhata lekunda avasaraledu chappi chala mandi namutunaru leka bodhisthunaru. So many people think that love is important than obedience. Kanaka devuniki bittalara, neevu nenu manu jivitayaka, Bible ka sachani manu grahinchi, premato koodina vidhata devuniki istamai. We must show the obedience out of love. Kanaka talidhanulu, a bittalu, mari variki vidhat supali, na maata vinali, ani chaptaru, pillalaka artham kaadu, enduku ila chaptunnarani, kani varu perigakoti, vali edigakoti, valaki telustundi, ee talidhanulu chappindadi manu manchu korake, andukare manu talidhanulu maata vinali, gaikonala, lobadala. Sometimes children might think that why my parents are expecting me to be obedient, but as they stay keep growing, the love that is showing upon them will make them realize that obedience to their parents is a unique thing. Kanaka kristundu priyala, manu padamoodu prashnapatra bhagalo velutunna. We see the 13th question. Kristula nisamaina swatantram naku vidhata nundi vidudalai nichunani, nen ippudu anukuntu untanu, idi nisamaina. But doesn't true freedom in Christ actually release us from obedience? Kanaka kristula nisamaina swatantram naku vidhata nundi vidudalai ichunani. You might think that freedom in Christ will release me from showing obedience. Alani nen anukuntunani, idi vastamena, nisamaina. So I'm thinking that way, is that true? Kani Bible chustuna, yavano yenimidhi, mupayavati, muparendu, mupayin, alugulo chuste. You see, John chapter 8 verses 31, 32, 34. Neenu na vaakyamandu nilichina varaite, sachamunu grahinchadaru, appudu sachamimunu swatantraluga chainu, papamu chay prativadunu, papamunaku daashudu. If you abide in my word, you shall know the truth, and the truth shall make you free. Whoever commits sin is a slave of sin. Kanaka kristula nisamaina swatantru enti? So what is the true freedom in Christ? Akkada manu chustunamu, meeru sachamunu mimunu swatantraluga chestundi. You know, the truth shall make you free. Kanaka meeru sachani lobadinappudu, mimunu sachamimunu swatantraluga chestundi. When you surrender yourself to the truth, it will make you free. Kanaka eppudaithe sachani meeru gaikuntaro, appudu sachamimunni swatantraluga meeru bayitku tistundi. So when you follow the truth of the word of God, the truth will get you out of the slavery. Kanaka udhalanuku oka kaidu jailo unnappudu, atanu purti vidudala swatantra eppudu kalugutundi, bayitku vachinappudu. You know, for example, you know, we see when a person is in prison, when a person commits a crime, if the criminal will be freed when he comes out or when he is released. Kanaka a charasala undi, nen vidudala pandyanu, a charasala undi, ide naku swatantra anukuntadi tapu. That convict is staying inside of the prison and claims that I have the real freedom, it's not true. Kanaka anekulu ee rojuna asachamalu undi, mem swatantramu, mem swatantra pandyaman chappesi bhavichukuntunnaru. Many people, even if they are in falsehood, they think that they are in the right track. Kanaka idi ento agnyanamto koodina maatalanu nen chaptunnanu. Those are the words of ignorance. Kanaka Bible vaakya Yesu prabhatadu, meeru na vaakyamunu nilichina varaite, sachamunu grahistaru. Bible says, if you abide in the word of truth, you will understand the truth. Kanaka vaakyamunu nilabadala. You must stand upon the word of God. A vaakyamunu nu paathabadala. You must be engrafted in it. Kristina bandapani ni punadulu gattiga kattivevadala. You must lay your foundations on the rock of Jesus Christ. Eppudaithe untudo, appudu nu asachani grahistavu. When you do that, you will understand the truth. A sachamuni nu swatantraluga chestundi. And the truth shall set you free. Kanaka Bible chustu, papamu chay prativadunu, papamunaku daashudu. But everyone that commits sin is a slave of sin. Madhuti yavana 3, 4 lo chaptundi. When we see 1st John chapter 3, 4. Papamu chay prativadunu agna atikraminchunu, agna atikrame papamu. Everyone that sins transgresses also the law, for sin is the transgression of the law. Kanaka ee papamunuku viruguda, ee papamunuku vimukti, Yesu Kristu raktame, ani chappesi manu madhuti yavana 1, 9 lo chustunna. When we see 1st John chapter 1, verse 9, we see that the blood of Christ is the answer for our sin.
కనుక ఇటు గొప్ప తరుణ భాగ్యాన్ని యేసు క్రీస్తు వారు మనకి తన ఉచితమైన కృప చేత మనకు అనుగ్రహించు ఉన్నాడు. So God has given this beautiful privilege. కనుక మనం బైబిల్ లో చూస్తూ ఉన్నాము రోమా 6:17 లో. When you see Roman chapter 6:17 and 18. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దాన్ని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడిన నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రం. బైబిల్ సేస్ గాడ్ బి థాంక్డ్ దట్ దో యు వర్ స్లేవ్స్ ఆఫ్ సిన్ యట్ యు ఒబేడ్ ఫ్రమ్ ద హార్ట్ దట్ ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్ టు విచ్ యు వర్ డెలివర్డ్ అండ్ హావింగ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్ you became slaves of righteousness. కనుక ఒకప్పుడు మీరు పాపమునకు దాసులై ఉన్నారు. In your past life you are a slave of sin. కానీ ఇప్పుడు మీకు వర్తమానం వచ్చింది ఆ వెలుగు వచ్చింది. But you got this light. కనుక మీరు హృదయపూర్వకంగా దాని మీరు లోబడి ఉన్నారు ఇప్పుడు. If your heart fully obeying the truth of the light. ఎప్పుడైతే మీరు హృదయపూర్వకంగా దాని అంగీకరించారో దాని వెంబడించారో. When you are willfully be obedient to his word. కనుక మీరు ఇప్పుడు విమోచించబడినారు. You have been redeemed or released. కనుక ఇప్పుడు మీరు పాపమునకు దాసుల ముందు ఇప్పుడు నీతికి దాసులయ్యారు. Once upon a time you are a slave of sin but now you are a slave of righteousness. ఇప్పుడు మనం నీతికి వారసుడైన యేసుక్రీస్తు వారికి మనం దాసులమయ్యారు. You are a heir of Jesus Christ the kingdom of his creation. కనుక ఇంత గొప్ప కార్యము చేసిన ప్రియ ప్రభు వారికి దేవునికి స్తోత్రం కలుగును గాక. Thanks be to God. అవును కీర్తన 119:44-45 లో చూస్తే Psalm chapter 119:44-45 నిరంతరము నీ ధర్మశాస్త్రము అనుసరించుదును నేను నిత్యము దాన్ని అనుసరించుదును నేను నీ ఉపదేశములను వెతుకువాడును నిర్బంధము లేక నడుచుకుందును. So shall I keep your law continually forever and ever and I will walk at liberty for I seek your precepts. కనుక నిరంతరము ఎల్లప్పుడు నా బ్రతుకు దినములను నీ ధర్మశాస్త్రము అనుసరించుదును. ఆల్ మై లైఫ్ ఐ కీప్ యువర్ స్టాట్యూట్స్. కనుక చాలా మంది ధర్మశాస్త్రం అనేసరికి యేసుప్రభువు శిలువలో కొట్టివేశాడని కొలసీలో ఎఫెసులో చూసిన 2:14 చూసిన మాటలు బట్టి. సో మెనీ పీపుల్ బేస్ సమ్ అన్కాంటెక్స్టువల్ వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్ అండ్ సే దట్ ద లా హస్ బీన్ డన్ అవే. కనుక చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు ఈ వాక్యాన్ని బట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి ధర్మశాస్త్రం లేదని. మెనీ పీపుల్ థింక్ దట్ ద లా హస్ డన్ అవే విత్ అండ్ వి డోంట్ have to keep it. కనుక ఆకాశ భూమి గతించిపోయినా పోతాయి గాని ధర్మశాస్త్రం ఒక పొల్లు కూడా ఒక సున్నా పోదని యేసు ప్రభువు చెప్పాడు. But Jesus said heaven and earth shall pass away but from my word not even a jot or tittle will pass away. ఎందుకంటే ధర్మశాస్త్రం దేవుడు నిరంతరం ఉండేవాడు దేవుని యొక్క ధర్మశాస్త్రం కూడా నిరంతరం ఉండేది. God is ever existed so is the law his law. కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రం నిరంతరం ఉంటుంది దాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువు అంటున్నాడు. So we say that if you are really willful we can keep his word. నేను సత్యమును దాన్ని అనుసరిస్తాను అంటున్నాడు. I'll follow his నేను నీ ఉపదేశములను వెతుకుతాను ఎల్లప్పుడు అంటున్నాడు. I'll seek your statutes. దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వర్తమానాన్ని ఎప్పుడు కూడా వెతకాలా. I'll find your precepts. అవును 42 దావీదు కీర్తన 1:1 చెప్తుంది. No 42nd Psalm verse 1 says 42:1 లో చూస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. Bible says as the deer panteth for the water so shall my soul draweth unto thee. కనుక ఎప్పుడు కూడా మనం వెతుకు వారంగా ఉండాలా దాన్ని మనం వెంబడించు వారంగా ఉండాలా. So we must seek the truth of God. ఆయన అంటున్నాడు ఇదిగో నిర్బంధం లేక నేను దాన్ని నడుచుకుంటాను అంటున్నాడు. So I will walk without restrictions. జవాబును మనం చూస్తూ ఉన్నాం. You see the answer. కాదు నిజ స్వతంత్రం అనగా పాపము నుండి స్వతంత్రము. True freedom means freedom from sin. కనుక మనం చూస్తూ ఉన్నాము మన దేశానికి కొన్ని దేశాలకు స్వతంత్రాలు మనం చూస్తూ ఉన్నాం. You see the freedom celebrated all over the world. కానీ వారికి నిజమైన స్వతంత్రం ఇంకా రాలేదు. But I tell you that they did not get the real freedom. కానీ బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తి ఒక పాపమును చెప్పుడితే బయటకు వస్తాడు అప్పుడే ఆయనకి నిజమైన స్వాతంత్రం వచ్చింది. You know, when a person comes out from sinning then he got the true freedom. మనకు రోమీయుల రాసిన పత్రిక 6:18 అదే చెప్తుంది. Romans chapter 6 verse 18 says the same. కనుక విధేయత అనగా దేవుని ధర్మశాస్త్రాన్ని మరి అతిక్రమించుట అవిధేయత అంటే. No, disobedience is transgressing is the law his law. కనుక మన వాక్యాన్ని మనం చూస్తున్నాం దేవుని యొక్క ఆజ్ఞను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరి ఆ మీరటమే అవిధేయత చూపటమే పాపము. సో డిసోబేయింగ్ హిస్ వర్డ్ ఆర్ ట్రాన్స్గ్రెసింగ్ హిస్ లా ఇస్ సిన్. కాబట్టి నిజమైన స్వాతంత్రం కేవలం విధేయత నుండే వస్తుంది. యు నో ట్రూ ఫ్రీడమ్ కమ్స్ ఫ్రమ్ ఒబేయింగ్ హిస్ కమాండ్మెంట్. కనుక రాజ్యాంగ చట్టాలను విధేయత చూపే ప్రతి పౌరుడు స్వాతంత్రం కలిగి ఉంటాడు. యు నో ద సిటిజన్స్ హూ పే మచ్ అటెన్షన్ అండ్ ఒబే ద లాస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ ఎంజాయ్ ద ఫ్రీడమ్. ఒక దేశంలో ఉండే ఒక వ్యక్తి ఆ రాజ్యాంగ చట్టాలను ఒకవేళ లోపడకపోతే ఆ దాన్ని అనుసరించకపోతే నమ్మకపోతే వారికి స్వాతంత్రం లేదు. బట్ ఇఫ్ ఎ పర్సన్ డిసోబేస్ ద లాస్ ఆఫ్ ద గవర్నమెంట్ దెన్ హీ డస్ నాట్ హ్యావ్ ఎ ట్రూ ఫ్రీడమ్. కనుక అవిధేయులు పట్టుబడి తమ స్వతంత్రమును వారు పోగొట్టుకుంటారు. సో నౌ ద డిసోబీడియంట్ విల్ లూజ్ దేర్ ఫ్రీడమ్ బికాస్ దే ఆర్ నాట్ కీపింగ్ ఇట్. విధేయత చూపించలేని
swatantramu gamyamaleka egiripovu galipattaniki budagagaru poli undi. The Bible says that true, you know, is a disobedience is like a vehicle standing neutral on a mountain. Kanaka viteta chupalani aika vyaktika jeevitamu mari driver lani a car laaguntundi. It's like a car driven without a driver. Kanaka din adi gandarakolam mariyu arachaniki taritistundi swatantram lani vyakti. It always leads us to destruction. Kanaka nisamaina swatantramu kristodiki entente varika viteta dwarne adi pondutamu. Now true freedom for a Christian means having obedience to the law of God. Kanaka aviteta oka manishini hrudayani tan jeevitani gayaparustundi. No, disobedience always hurts a person. Kanaka apavadi sataneka koramaineka swabhamulaka atariki nadipistundi. Then Satan implants in his heart his character. Kanaka manu devuneka swabhamulai irozu marchabadala. So we must change our likeness into Jesus. Kanaka devuneka devuniki manu viteta chupi sachchamulaka manu nadipinsabadi. We must get back to this truth. Manam apapamruchu manu vidhalapindinappudu mariki nisamaina swatantram vastundi. And then when we do that, we experience the true freedom. Ilanti ekka swatantunu pandeva. So did you really get this freedom? Vakvela pandupati ipra tirmanam cheskuni aika nisamaina swatantrakara. So if you didn't, you please make a commitment. Pratham cheskundam premagala tandri niki stotramalu. Pray with us, loving Father. Avunu prabha anekamaina nisamaina swatantram pandeka inka dantlo magutunnar naina. Many people did not get the true freedom. Avunu oka vyakti oka papamunchi bayatapadatame nisamaina swatantramu. Getting out of sin is a true freedom. Avunu sachchavakyaniki lopadi viteta chupadame nisamaina swatantramu. Surrendering and obedient to you is important. Irozuna meyaka sachchani veluguni aagnalame lopadtam tandri. Help us to be obedient to you. Ma hrudayalani ki samarpinchukuntunam prabha. We want to commit this today. Ma jeevitalanu marchi. Change our lives. Avunu ma prabha neeku sampurnanga lopadtuku me krupandai chedi. Let me give the. Malo unna kruratu malo unna papa malo unna chigadu tisvayindi. Take away the darkness in our lives. Prabha neeku ninupali jeevistariki ma sahayam cheyamani. Live like you. Ee vakyamintra prati bidalu jeevitalanu meem samarpinchukuntu. We want to commit every one of our lives. Yesu naamamla prarthan chesi vedukuntunam tandri. Because we ask this mercy in Jesus' name. Amen. Amen. Andariki vandanalu. And thank you all once again.